హలో వెల్కమ్ టు సాక్షి, దిస్ ఇస్ హరి. సో ఈ మండు టెండల్లో యాక్షన్ సినిమాలతో ఎంజాయ్ చేసింది చాలు. ఎందుకంటున్నారంటే ఈ ఆవకాయ సీజన్లో ఐస్ క్రీమ్ లాగా ఈ మండు టెండల్కి చల్లని కొబ్బరి బాండ కాంటెంట్తో మన నాని ఇస్ కమింగ్ విత్ అంటే సుందరానికి అంటూ డాట్ డాట్ క్వశ్చన్ మార్క్ ఏంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూజువలీ సినిమాకు ముందు చెప్పరు, బట్ ఐ ట్రై మై బెస్ట్, ట్రస్ట్ మీ. ఎస్ నాని, ఐ హర్డ్ దట్. సో వి టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, పవర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే ఆ డిఫరెంట్ షేడ్ యూనో బ్రహ్మాండంగా చూపించారు. దట్ వాజ్ రియలీ అమేజింగ్. థ్యాంక్ యూ. అంటే మా పక్కింటి కొర్రోడిలో ఈ షేడ్స్ కూడా ఇంత బాగా ఉంటాయా అని ఖచ్చితంగా అనిపించారు. యూ కేమ్ బ్యాక్. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్. జెర్సీ కానీ, శ్యామ్ సింగ్ రాయ్ కానీ, ఫిల్మ్స్ అన్ని టేక్స్ అ లాట్. నాకు కూడా ఐ వాంటెడ్ అ వెకేషన్, ఐ ఆల్సో వాంటెడ్ టు ఎంజాయ్. సో అంటే వాస్ ద పర్ఫెక్ట్. సూపర్. నిజంగా అసలు గ్యాంగ్ లీడర్ అనుకుంటా లాస్ట్ కదా. సో ఈ అంటే కొంచెం ఫన్ ఎలిమెంట్ ఉన్నది గ్యాంగ్ లీడర్. దట్ వాస్ ఇన్ 2019. రైట్. సో అంటే సుందరానికి అయినా కానీ మీరు దసరా గెటప్ లో మా ముందుకు వచ్చారు, విచ్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో లుక్స్ రియలీ వైబ్రెంట్ అండ్ డిఫరెంట్. రస్టిక్ దీంతో వెరీ రస్టిక్ కదా, మోస్ట్ రస్టిక్. మన తెలుగులో మనం ఎప్పుడు చూస్తుండే అంత రస్టిక్. అర్థమవుతుంది. సో పుష్పతో కొంచెం అలవాటు పడ్డారు. సీరియస్ అంటే ఇప్పుడు ఈ ఓటీటీ కంటెంట్ తోటి ఈ రస్టిక్ మూవీస్ నిజంగా మన దగ్గరే కాదు, నార్త్ లో కూడా బాగా పాపులర్. అవును అవును. సో ఇదేంటి అన్నా అంటే దసరా గురించి అడుగుతున్నాను కాదు కానీ, డూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ లైక్ టు గో ఫర్ పాన్ ఇండియా? అంటే ఇప్పుడు సీజన్ కదా. ఐ నో, లైక్ ఐ సెడ్ అండ్ పాన్ ఇండియా ఇస్ నాట్ వాట్ వీ డిసైడ్. అంటే డెఫినెట్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నాం. 100% దసరా విల్ రిలీజ్ ఇన్ హిందీ, విల్ రిలీజ్ ఇన్ తమిళ్, విల్ రిలీజ్ ఇన్ కన్నడ, విల్ రిలీజ్ ఇన్ మలయాళం, ఆల్ లాంగ్వేజెస్ ఇట్ విల్ రిలీజ్. బట్ దాన్ని పాన్ ఇండియా అంటామా అనవా అన్నది మనం డిసైడ్ అవ్వకూడదు. ఇట్స్ ఎ టర్మ్, రైట్? ప్రేక్షకులు డిసైడ్ అవ్వాలి. అంటే ఇండియా అంతా ఇంట్రెస్ట్ ఉన్న ఫిల్మ్ పాన్ ఇండియా అండి. అందరూ చూడటం కోసం ఎదురు చూస్తున్న ఫిల్మ్ పాన్ ఇండియా. సో నేను దసరా రిలీజ్ టైం కల్లా ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేయగలిగితే అది పాన్ ఇండియా. సో నాని సినిమా వస్తుందంటే మీరు క్రియేట్ చేయనక్కర్లే కొత్తగా. సో పిల్ల జమీందారు నుంచి నేను చూస్తున్నాను ద జర్నీ దట్ యు నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ద సేమ్ కైండ్ ఆఫ్ యు నో హ్యూమిలిటీ, రైట్, సింప్లిసిటీ. కాకపోతే ఆ వైట్ షర్ట్ జీన్స్ ప్యాంట్ నుంచి కొంచెం మారారు. ఇప్పుడు కూడా మళ్ళీ వైట్ షర్ట్కి వెళ్తా, ఇది చాలా టెంపరీ అనమాట. వెరీ నైస్. సో అంటే సుందరానికి ఏంటి సార్? చూస్తారు కదా జూన్ 10th. మీరు బిగినింగ్లో చెప్పారు కదా, నేను ఇంకొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉంటా. నో, ఇట్స్ బేసిక్లీ అంటే ఆ చిన్న ఆ సగం వదిలేయటంలోనే ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది అంటే ఏంటి అని చెప్పి అందరూ. మేము టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను చాలా మీమ్స్ చూశాను. నేను ఎక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ కనీసం నాకు చెప్పవా అంటే ఏంటి అంటే అంటే రాగండి రా, దట్స్ ద హోల్ పాయింట్, జస్ట్ వాచ్ ద ఫిల్మ్. జూన్ 10th రాబోతుంది కాబట్టి. సో చాలా ఒక క్వర్కీ ఐడియాని క్రాక్ చేశాడండి వివేక్. అండ్ దానికి ఒక క్వర్కీ టైటిలే ఉండాలి, ఆ కథ లాంటి కథ. అండ్ అది ఒక కంప్లీట్, మేము ఫస్ట్ అనుకున్నప్పుడే దీనికి ఒక ఫినిష్ అయ్యే టైటిల్ ఉండకూడదు, ఉండకూడదు, దీన్ని అలా ఆగిపోయే టైటిల్ ఉండాలి. ఎందుకంటే అలాంటి ఒక మ్యాటర్ సినిమాలో